ఏపీలో ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట పడడం లేదు. యథేచ్ఛగా ఇసుక ధందా కొనసాగిస్తున్నారు అధికార పార్టీ నేతలు. పూడిక మాత్రమే తీస్తున్నామని మంత్రులు అధికారులు చెప్తున్నా రాష్ట్రంలో అనేక చోట్ల కూడా ఇసుక తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు భారీ యంత్రాలతో తోడేసి వందల వాహనాల్లో తరలిస్తున్నారు. ప్రతి రీచ్ వైసీపీ నేతలకు ఓ మినీ కేజీఎఫ్గా మారిందంటూ విమర్శిస్తున్నారు టీడీపీ నేతలు. స్టాక్ పాయింట్ల పేరుతో బిల్లులిస్తూ కళ్ళు గప్పే ప్రయత్నమూ చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇసుకాసురులు, మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఇసుకను పక్క రాష్ట్రానికి తరలించి కోట్ల రూపాయలు సొమ్ములు చేసుకుంటోంది. లీజ్ గడువు తీరిపోయినా అక్రమంగా ఇసుకను తవ్వేస్తున్నారు ఇసుకాసురులు. గడువు తీరిన రసీదులు చూపిస్తూ దోచేసుకుంటున్నారు. నాగాలాపురం అరణియార్ ప్రాజెక్టు దగ్గర తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలో సర్పంచ్ ఇసుకను యథేచ్ఛగా తవ్వుకుంటున్నాడు. మదనపల్లె, పలమనేరు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ఇసుకకు డిమాండ్ ఉండడంతో ట్రాక్టర్లు లారీలతో తరలించి డంప్ ఏర్పాటు చేసి కర్ణాటకకు తరలిస్తున్నారు. వైసీపీ ఇసుక దోపిడీకి పాల్పడుతోందని ఆరోపిస్తూ టీడీపీ 3 రోజుల నిరసనకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లెలోని ఇసుక రీచ్ దగ్గర ఆ పార్టీ నేతలు మొదటి రోజు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఎన్జీటీ విధించిన నిషేధాజ్ఞలను పట్టించుకోకుండా ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు చంద్రగిరి టీడీపీ నేతలు. రోజు కోట్ల రూపాయలు ఇసుకలో కొల్లగొడుతున్నారంటూ ఆరోపించారు. చంద్రగిరిలో కొంతకాలం క్రితం ఇక్కడే ఇసుక గుంతలో పడి ఓ విద్యార్థి మృతి చెందాడని గుర్తు చేశారు. జేపీ కంపెనీతో కాంట్రాక్టుకు ముగిసినా కూడా స్థానిక నేతల సహకారంతో ఇసుక దోపిడీ జరుగుతోందంటున్నారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం అరుణ నదీ పరివాహక ప్రాంతంలో ఇసుకను తవ్వేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ అరుణా నదిలో ఇసుక తోడేస్తున్నారు అక్రమార్కులు. అరుణా నది పరివాహక ప్రాంతంలోని సరుటుపల్లి, SSBపేట, BK బేడు, నాగులాపురం గ్రామాల పరిధిలో 11 కిలోమీటర్ల మేర అరణియార్ నదిలో అక్రమాలు చేస్తోందంటూ కూడా హేమకుమార్ ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. జేపీ వెంచర్ కాంట్రాక్ట్ సంస్థ మైనింగ్ పర్యావరణ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ ఇసుక తోడేస్తోందని, భారీ యంత్రాలతో పర్యావరణాన్ని గుల్ల చేస్తున్నారంటూ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన ఎన్జీటీ ఈ ఏడాది మార్చి 23న తక్షణమే ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశించింది. అంతేకాదు కాంట్రాక్ట్ సంస్థ ఒక్కో లీజుకు 1 కోటి చొప్పున కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి 18 కోట్లు 3 నెలల్లో పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఆ సొమ్ముతో అరణియార్ నదీ పరివాహకంలో దెబ్బతిన్న ప్రాంతాన్ని తిరిగి పునరుద్ధరించాలని పేర్కొంది. ట్రాక్టర్ ఇసుక 5,000, ట్రిప్పర్ అయితే 10 నుంచి 12,000, ఒక వీలైతే 15,000 కూడా. ఇంత దారుణంగా ఏడలేదు. మరి ఈ ఇసుకని ఇప్పటికైనా కూడా అరికట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. దీనికి అన్ని పార్టీలు సహకరించి ఇసుకను సామాన్యులకు చేరువయ్యేలా ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్టీ సందర్భంగా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎన్జీటీ తీర్పును జేపీ సంస్థ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఎన్జీటీ ఉత్తర్వుల్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఈ నెల 14న ఆదేశాలు జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి వందలాది టిప్పర్లతో తరలించేస్తున్నారు. తిరుపతి చెన్నై జాతీయ రహదారికి ఆనుకొని కొండలు లాంటి 2 స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసుకున్నారు. ఇక పగలంతా నదిలో నుంచి తోడిన ఇసుకను స్టాక్ పాయింట్లకు చేర్చి రాత్రి వేళలో గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు తరలించి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు.